అందరికీ నమస్కారం. రేపు మంగళవారం రోజు కేవలం ఒకే ఒక ఆకుని గుమ్మం ముందు పెట్టండి. ఈ ఆకుని గుమ్మం ముందర రేపు పెట్టడం వల్ల లక్ష్మీదేవి 100% మీ ఇంట్లోకి వస్తుంది. 60 నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా అదృష్టమైపోతాయి. ఇక మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. మంగళవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. మంగళవారం రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది. మంగళవారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా అవి ఖచ్చితంగా మన యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. ఆర్థికంగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఎంతోమంది. ఆ చల్లని తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ తమ జీవితం మొత్తం కూడా అర్పిస్తూ ఉంటారు. అంటే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు నోస్తూనే ఉంటారు. తమ యొక్క జీవితంలో ఉండే కష్టాలను తొలగించమని వేడుకుంటూ ఉంటారు. ఇక అంతేకాదు, అప్పులు తీర్చమ్మని మొక్కని బండ అంటూ ఉండదు, ఎక్కని కొండ అంటూ ఉండదు. ఇన్ని రకాల పూజలు చేసినా కొంతమందికి ఫలితాలన్నిటివి అంతంత మాత్రమే ఉంటాయి. మరి ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే మనం గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినా లాభం లేదని పెద్దలు అన్నారు. అంటే మనం ఏదైనా పొరపాట్లు తప్పులు చేసి ఎన్నైనా పూజలు చేసినప్పటికీ ఆ పూజలన్నిటివి ప్రతిఫలమేమీ ఉండవు. కాబట్టి ముందు మీరు ఏ పనులు చేస్తున్నారు, ఏ పనులు చేస్తూ లేరు, రోజు మీరు ఎవరిని ఏ మాటలతో ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరికైనా దాన ధర్మాలు చేస్తున్నారా, వీలైనంత వరకు మనం దాన ధర్మాల వల్ల ఖచ్చితంగా ధనవంతులు అవ్వచ్చు. అది ఎలా అంటే, దాన ధర్మాలు చేయటం వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. ఇలా దాన గుణం ఉన్నవారు ఎప్పటికైనా కోటీశ్వరులుగా మారిపోతారు. ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధానంగా అమావాస్య పౌర్ణమి రోజులో నల్ల నువ్వులు, నల్లటి మిరియాలు, గొడుగు ఇలాంటివి దానం చేసిన వారి యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, ఆకలితో ఉన్నవారికి ఒక పూట అయిన భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకు తోచిన విధానంగా డబ్బు సహాయం చేసినా పర్వాలేదు. ఇలా ఏదో ఒక సహాయం చేస్తూ ముందుకుపోండి. రోజులో మీరు ఎవరినైనా అనవసరంగా బాధ పెట్టకూడదు. అలా హింసించిన, బాధ పెట్టిన, లేదా ఆడవారిని అనవసరంగా ఏడిపించిన, ఆడవారి యొక్క కంట కన్నీరుకు మనం కారణమైనా, ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అనవసరంగా వారి యొక్క కంట కన్నీరు కారణమైతే వాళ్ళ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. ఇక మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఎర్రని వస్త్రాలను ఎవరికీ మీ చేతులతో ఇవ్వకూడదు. లేదా ఎరుపు రంగు పదార్థాలను కూడా ఎవరికీ మీ చేతులతో ఇవ్వకూడదు. ఎరుపు రంగు ఏ వస్తువును కూడా ఇవ్వకూడదు. టమాటోలు ఇట్లా ఏదైనా సరే ఎరుపు రంగు వస్తువులను ఎవరికి మీ చేతులతో వారికి ఇవ్వకూడదు. అక్కడ పెట్టి తీసుకోమని చెప్పాలి. అంతే. ఇక అదేవిధానంగా మంగళవారం అప్పు ఇవ్వడానికి తీసుకోవడానికి పెట్టకూడదు. మంగళవారం రోజు అప్పులు తీసుకుని ఇచ్చిన వారికి ఖచ్చితంగా డబ్బు సమస్యలు వస్తాయి. ఒకవేళ అప్పులు తీసుకున్న వారైతే వారు వడ్డీలు కట్టడానికి సరిపోతారు. వారి జీవితంలో అప్పు తీర్చడానికి అసలు ముందుకు రారు అంటే బలం రాదు అప్పు తీర్చడానికి అని చెప్పేసి మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు. ఏదైనా అత్యవసరమున్న ముందు రోజు ఏర్పాటు చేసుకోవాలి. ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించండి. తమలపాకుల మాల పైన రామ రామ అని రాసి ఆ మాలను ఆ పాపలను మనలాగా తయారు చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించమని కోరుకున్నాడు. ఇలా కానీ మంగళవారం చేస్తే ఇలా 5 మంగళవారాలు అంటే తీరని కోరికలు ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్గా, అసలు తీరుతాయో లేవో, ఇంత పెద్ద కీర్క తీరుతుందో లేదో అని తీరాలనుకునే వాళ్ళు 5 మంగళవారాలు కానీ 11 మంగళవారాలు కానీ సంకల్పించుకొని 11 సమర్పకులు తీసుకొని వాటిపైన గంధం రామ రామ రాసి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించమని పూజారికి వాళ్ళు అలానే ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద జిల్లేడు పూలతో అలంకరించ
ఇంకెటువంటి పూజ బాధల దగ్గర మాత్రం ఆ జిల్లేడు పువ్వు ఉండాలి. ఇలా చేస్తే మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా తీరిపోతుంది. భరించలేని కష్టాల్లో ఉండి బయటకు వస్తారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే, శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో జీవితంలో ఒకసారి పోవాలి. ఆనందంగా ఆయన మొత్తం మూసుకుపోయిన ధనదారాలు తెరుచుకుంటాయి. అంటే వ్యాపారములు స్థలములు వ్యాపార విధానంగా నష్టాలనైతే తవి చూసినా సరే నష్టాలు కూడా తొలగిపోతాయి. కష్ట నష్టాల నుండి విముక్తిని పొందుతారు. ఈ విధానంగా మీరు చేస్తే కనుక మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం, శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో జీవితాంతం డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. భూత పేత పిశాచుల బాధల నుండి బయటపడతారు. చెడు గాలి చెడు ప్రయోగాల నుండి కూడా ఖచ్చితంగా విముక్తిని పొందుతారు. చాలామంది జీవితంలో ఏదైనా సాధించాలి సంపాదించాలి అనుకుంటూ ఉంటారు, కానీ వారికి ఆరోగ్యం అనేది సహకరించదు. ఎలా మన జస్ట్ శక్తులను మన శరీరంలో ఉంటే ఇక మన జీవితంలో ఏది సాధించలేం. మన ఏది సాధించాలన్న సంకల్పం బలం దానితో పాటు ఖచ్చితంగా మనకు హార్డ్ వర్క్ కూడా ఖచ్చితంగా. ఇవన్నీ చేయాలంటే ఆరోగ్యం అన్నప్పుడే మొదలు చేయాలి అని చెప్పి సాధించగలుగుతాం. స్వామి వివేకానంద ఏం చెప్పారు, మన శరీరం కానీ మనస్సును కానీ బలహీనపరిచే విషయంతో సమానం. అంటే ఎప్పుడైనా సరే మన శరీరం దృఢంగా ఉండాలి, మన మనస్సు నిష్కలంకంగా ఉండాలి, మన మనసులో ఖచ్చితంగా సాధించాలి అనే ఒకటి పట్టుదల ఉండాలి. ఎవరైనా ఏమైనా సాధించగలుగుతారు. ఇక దానికి చదువు ఇది అది ఏం లేదక్క, వాస్తవానికి పట్టుదల ఒకటి ఉంటే ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాల గొప్ప గొప్ప విజయాలు సాధించి చరిత్రలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ఈ విధంగా సంకల్పం ఖచ్చితంగా ఉండాలి, దానికి తోడు గ్రహాలను గురుతూ ఉండాలి, అదేవిధంగా అదృష్టం కలిసి రావాలి, సమయం సందర్భాలు రావాలి, జాతకంలో చెడు దోషాలు తొలగిపోవాలి. ఇలా మీ ప్రతి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే రేపు మంగళవారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా గొప్ప స్థానం అయితే ఉంటుంది. సింహద్వారం ఎప్పుడైనా సరే మంచి పొజిషన్ ఉండాలి. ఖచ్చితంగా వాస్తు నియమాలన్నీ పాటించి సింహద్వారం అన్నీ నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా సింహద్వారం దగ్గర పసుపు నీటిని చల్లేసి ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి. సింహద్వారం దగ్గర ఉన్న గర్భను అలంకరించుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా చేస్తే కనుక మీ యొక్క సమస్యలు జరిగిపోతాయి. నిన్న సింహద్వారం దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటారు పెద్దలు. సింహద్వారం ఒకటి బాగుంటే కనుక మన కుటుంబం మన ఇంట్లో ఉండే వ్యక్తులు అందరు కూడా బాగుంటారు, అందరూ కూడా అభివృద్ధిలోనే విజయాలు సాధిస్తారు. సింహద్వారానికి వాస్తుపరంగా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు మంగళవారం రోజు ఈ ఆకులు పెట్టాలో తెలుసుకుందాం. ఇంట్లో ఉండే శరీరశక్తులు, ఇంటి దగ్గర ఉండే శరీరశక్తులు, ఇంటి చుట్టూ ప్రక్కల ఉండే దోస్త శక్తుల నుండి బయటపడాలి. ఖచ్చితంగా చేయండి. ఎప్పుడు కూడా సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోగలి. సింహద్వారానికి నాకు కూడా చెప్పులు ఇవ్వకూడదు, చెప్పులను కాస్త పక్కకి ఇవ్వాలి. సాయంకాలం రసంలోకి ద్వారానికి ఎదురుగా చెప్పులను చీపిను అస్సలు పెట్టకూడదు. ఇలా పోటిన పొరపాటున కూడా పెట్టకూడదు. ఏం చేసినా దేవుడా తిష్ట వేసుకున్న కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి. సింహద్వారం యొక్క గడప పైన కూర్చోవడం, తినడం, అక్కడ తన్నడం, తలపెట్టి పడుకోవడం, గుమ్మం పైన కూర్చొని కలవని వంటివి అసలు చేయండి. ఇక రేపు మంగళవారం రోజు కనుక సింహానికి 8 సార్లు చెప్పడం ఖచ్చితంగా 60 నిమిషాల్లో మీ కష్టాలు తొలగిపోతాయి. అంతా వెళ్ళిపోయి డబ్బు వరదలాగా వస్తుంది ఉంటుంది. ఏ పర్యటన తెలుసుకుందాం. ఒక రాగి ఆకును తీసుకోండి. రాగి ఆకును తీసుకున్న తర్వాత ఆవుకు బంధంతో మంచి గంధాన్ని తీసుకున్నట్టే చాలా గంధం అంటాం కదా, గంధపు చెక్కను తీసుకుని సాన పైన అరగదీస్తే అందులో నుండి ఒక పేస్ట్ వస్తుంది.
అది చాలా మంచిదన్నమాట ఈ పరిహారానికి. ఇలా మంచిగా అరగతీసి ఆ గంధం, అరగదీసినటువంటి గంధం పేస్ట్తో మీ యొక్క రాగి ఆకుపైన స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ తెలుసు కదా మనందరికీ, అలా స్వస్తిక్ గుర్తు వేసేసి ఆ గుర్తు పైన మధ్యలో కుంకుమ బొట్టు పెట్టండి. ఆకుని ఒక ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఆకుని సింహద్వారం ఎడమ వైపున పెట్టండి. ఆ ఆకు పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టండి. అలా మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ, ఇప్ప నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగించాక వెలుగుతున్న దీపంలో చిట్టకడ పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వేయండి. ఇలా రేపు మంగళవారం రోజు సింహద్వారానికి ఎడమ వైపు ఇలా చేసి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మరి ఏ సమయంలో పెట్టాలి అంటే అని సందేహం కూడా రావచ్చు కదా. అయితే రేపు ఖచ్చితంగా సాయంకాలం అయిన తర్వాత మాత్రమే పరిహారం చేయండి. 6:30 నుండి 10 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తీష్ట వేసుకొని కూర్చుంటుంది. తెలుసుకున్నారు కదా, రేపు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలని, పెట్టాక మరుసటి రోజు బుధవారం రోజు ఏ ఆకుని ఏం చేయాలి అంటే ఎవరి తొక్కని ప్రదేశంలో ఆకుని పడవేయాలి లేదా పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.